మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సంచలనమైనటువంటి కేసు. అప్పటి ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు నమోదు చేయించారు. 2021 సంవత్సరంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని పోలీసులు సిఐడి డీజీ సునీల్ కుమార్ తన సిబ్బందితో అరెస్ట్ చేయించి రాత్రంతా కూడా విపరీతంగా టార్చర్ చేసి 3rd degree ప్రయోగించి తనని చంపబోయారని, ఆ కేసులో A1గా ఐపీఎస్ సునీల్ కుమార్, A2గా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, A3గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు తన మీద 3rd degree చేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించి చంపడానికి యత్నించినటువంటి పోలీసుల్లో నేరుగా సునీల్ కుమార్, సీతారామాంజనేయులతో పాటు అప్పటి సిఐడి అధికారి విజయపాల్ ఉన్నారని, తరువాత గుంటూరు మెడికల్ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ప్రభావతి కూడా ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారని, వీరందరి మీద కూడా రఘురామకృష్ణరాజు గారు కేసు ఫైల్ చేశారు. దాని మీద ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది.